GHMC ఎన్నికల నేపథ్యంలో డాక్టర్ కేఏ పాల్ గారు చేసిన ఒక వీడియో సందేశం ఇప్పుడు వైరల్ అవుతోంది సోషల్ మీడియాలో. ఎందుకంటే ఆయన యుఎస్ నుంచి ఒక వీడియోని పోస్ట్ చేశారు ఆయన ఫేస్బుక్లో. అందులో ప్రధానంగా GHMC ఎన్నికల గురించి మాట్లాడుతూ అదే నేపథ్యంలో మార్పు కోరుకుంటున్నారు జనం అనే అంశం తెల మీద తీసుకురావడం. ఎందుకంటే ఇప్పటికే భారతీయ జనతా పార్టీ ఒక నినాదంతో ముందుకు వెళ్తోంది, అది కూడా మార్పు కోరుకుంటున్నారు జనం అనేది. అంటే మార్పు కోసం జనం కోసం బీజేపీ అనే నినాదం ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ భుజాన్ని వేసుకుందో, ఇప్పుడు కేఏ పాల్ గారు కూడా జనం అందరూ మార్పు కోరుకుంటున్నారు, ఖచ్చితంగా మార్పు వస్తుంది, అతి త్వరలోనే నేను ఇండియా వస్తున్నాను అని అంటే ఇండైరెక్ట్గా ఏమన్నా సంకేతాలు ఇస్తున్నారా భారతీయ జనతా పార్టీ గ్రేటర్లో లీడ్ రోల్ పోషించబోతుంది అనేది. ఎందుకంటే మార్పు అనే పదం పదే పదే వాడడం, మార్పు కోసం అనే నినాదాన్ని భారతీయ జనతా పార్టీ భుజాన్ని వేసుకుని మొన్నటి వరకు గ్రేటర్లో ప్రచారం చేయడం, సో ఇటువంటి నేపథ్యంలో ఏం జరగబోతుంది, ఫలితాలు ఎలా ఉండబోతాయని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్న సమయంలో కేఏ పాల్ గారి వీడియో సందేశం ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటుంది. ఎందుకంటే ఇప్పటికే ఆయనకి రాజకీయంగా అంతగా స్థిరపడకపోయినా ఇండియాలో, ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో, కానీ ఆయనకంటూ ఒక ఇమేజ్ అయితే ఉంది. ఆయన ఏం మాట్లాడినా సరే ఒక సంచలనంగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో, ప్రధానంగా తెలంగాణ రాజకీయాల్లో కూడా. అయితే ఇప్పుడు మళ్ళీ ఆయన ఒక ఈ గ్రేటర్ ఎన్నికలకు సంబంధించి వీడియో పోస్ట్ చేయడం అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఒకవేళ నిజంగా ఆయన మార్పు కోరుకుంటున్నట్టు, ఆయన కూడా కోరుకుంటున్నట్టు ఎటువంటి మార్పు వస్తుంది, గ్రేటర్లో ఎవరు మేయర్ పీఠాన్ని దక్కించుకోబోతున్నారు అనేది వేచి చూడాలి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.